हेलो एव्रीवन प्रेजेंट मनम सन्सिटी एरिया उन्नामु सन्सिटी एरिया पद्मश्री हिल्स कॉलनी उन्नाम इदी बंडगुडा नुंचि जस्ट 1.5 केएम उंटुंदी मन ओआरआर टीएसटी जंक्शन नुंचि करेक्ट 4 किलोमीटर्स वस्तदंडी इदी प्रोजेक्ट एलिवेशन अंडी रेडी टू मूव प्रोजेक्ट इदी सो टोटल 500 स्क्वेयर यार्ड लो कंस्ट्रक्शन चेशाम इदी ప్రజెంట్ మీకు ప్రాజెక్ట్ యొక్క వర్కింగ్ స్టేటస్ అనేది చూపిస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ పార్కింగ్ టైల్స్ నడుస్తున్నాయండి. సో పార్కింగ్ టైల్స్ కూడా మనం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాం, గ్రానైట్ ఫ్లోరింగ్. ఒకసారి మీకు వీడియోలో మొత్తం కవర్ చేస్తాను గ్రౌండ్ వర్క్ ఏం నడుస్తుంది అనేది. తర్వాత మీకు మోడల్ షాట్ అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ గ్రౌండ్ వర్క్ అనేది మీకు కవర్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఈ టోటల్ గ్రానైట్ ఫినిషింగ్ అండి. ఇది వాచ్మెన్ రూమ్. ఈ సెట్ బ్యాక్స్ అండి టోటల్ కూడా మనం ఇచ్చేది. సో హెచ్ఎండి అనౌన్స్ ప్రకారం కాబట్టి సెట్ బ్యాక్స్ అనేది ఉంటుంది టోటల్. ఈ టోటల్ ల్యాండ్స్కేపింగ్ ఇది, గార్డెనింగ్ ఏరియా ఇదంతా. లిఫ్ట్ కూడా 6 మెంబర్స్ కెపాసిటీది ఇస్తున్నామండి. టోటల్ 6 ప్యాసింజర్ లిఫ్ట్ ఇస్తున్నాం ఇది. సో బోర్ వాటర్ కూడా మనకి 900 ఫీట్లోనే పడ్డాయండి. ప్రాజెక్ట్లో ఇంకో స్పెషాలిటీ వచ్చేసి వాటర్ సాఫ్ట్నర్ ఇస్తున్నామండి. సో టోటల్ మనం ప్యూరిఫైర్ వాటర్ వస్తాయి టోటల్ కూడా. వాటర్ సాఫ్ట్నర్ అండి. ఈ టోటల్ సెట్ బ్యాక్స్ అండి, టోటల్ సెట్ బ్యాక్స్ అండ్ 10 ఫ్లాట్స్ కాబట్టి మనకి టోటల్ సఫిషియంట్ కార్ పార్కింగ్ ఉంటుంది. సో లగ్జరీగా ఉంటుంది. టోటల్ 500 స్క్వేర్ యార్డ్లనండి. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా మనం ఇక్కడ పాయింట్ ఇచ్చాము. ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ది. సో మీకు మోడల్ ఫ్లాట్ అనేది నేను చూపిస్తానండి. దాంట్లో 3 BHK అండ్ 2 BHK అది నేను వీడియోలో కవర్ చేస్తాను, ఒకసారి చూద్దాం. కారిడార్ కూడా మనము గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాం, గ్రానైట్ ఫ్లోరింగ్, స్టెప్స్ అండ్ కారిడార్ అనేది. ఇది ఎస్ఎస్ స్టీల్ రైలింగ్ ఇచ్చాము ఇది. సో మీకు మోడల్ ఫ్లాట్ నేను చూపిస్తానండి. మీరు చూసేది నార్త్ ఫేసింగ్ 3 BHK 1660 SFT అండి. ఈ మెయిన్ డోర్ అనేది టేక్ వుడ్ ఉంటుంది. ఫ్రేమ్ అన్నిట్లలో కూడా మనకి టేక్ వుడ్ ఇచ్చాము. ఇంటర్నల్ డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఉంటాయి. ఇది టేక్ వుడ్ డోర్ అండి. ఇది హాల్ ఏరియా. హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుందండి. 11x18 డైమెన్షన్స్తో ఉంటుంది హాల్ ఏరియా. టైల్స్ కూడా మనము చాలా బ్రాండెడ్ యూజ్ చేసామండి. వెర్టిఫై టైల్స్ అండి. ఇది డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇది అంటే మనకి ఇది మార్బుల్ ఫినిషింగ్ వచ్చిందండి, మార్బుల్ ఫినిషింగ్ స్టైల్లో వచ్చింది. సో టోటల్ కూడా ఫ్లాట్ ఏరియా అనేది టోటల్ ఫాల్ సీలింగ్తో కవర్ అయి ఉంటుంది. టోటల్ ఫ్లాట్కి ఇచ్చామండి ఫాల్ సీలింగ్ అనేది. అండ్ విండో చూసారు కదండి, డైమెన్షన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. విండో డైమెన్షన్ అనేది మీకు విండో వచ్చేసి యూపీవీసీ విండో ఇచ్చామండి. అండ్ దీనికి మెష్ అండ్ గ్రిల్ వస్తుంది. సో కిందనేమో మీకు గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము ఇక్కడ. ఇది హాల్ ఏరియా అండి. ఇది టోటల్ ఇది నార్త్ ఫేసింగ్, చాలా స్పేసియస్గా ఉంటుందండి. ఇది 1660 SFT. సో నెక్స్ట్ మనం చూసేది కిచెన్ అండి. కిచెన్ అండ్ పూజ గది వాష్ ఏరియా. ఇది ఓపెన్ కిచెన్ అండి ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ఆర్ ప్రాపర్టీస్. సో దీంట్లో మీకు ప్రతి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు డే బై డే నేను పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మరి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో దీంట్లో మనకి 39 లాక్స్ నుంచి పడితే మనం 5 CR వరకు మా ప్రాజెక్ట్స్ అనేది ఉన్నాయి. ఇది పూజ గది అండి. ఇది డైనింగ్ ఏరియా. బాల్కనీ కూడా 6x8 డైమెన్షన్తో ఉంటుందండి. ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. 30 ఫీట్ డైమెన్షన్స్తో ఉంటుంది. ఇది చాలా డెవలపింగ్ ఏరియా అండి. పక్కనే మనకు ఇది చూస్తున్నారు కదా, ఇది ఆర్మీ క్వార్టర్స్ ఏరియా, ఆర్మీ వాళ్ళది ఇది. సో టోటల్ కూడా మీకు అపార్ట్మెంట్స్ అండి ఇక్కడ. వెల్ డెవలపింగ్ ఏరియా అండి. జస్ట్ గచ్చిబౌలి నుంచి 20 మినిట్స్ డ్రైవ్ అండి. ఓఆర్ఆర్ నుంచి ఏమో మనకి జస్ట్ 4 కిలోమీటర్సే ఉంటుంది. సో హైటెక్ సిటీ నుంచి 25 మినిట్స్. సరౌండింగ్ కూడా మనకి స్కూల్స్ అండ్ కాలేజ్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ దగ్గరలో ఉన్నాయి.
జస్ట్ 500 మీటర్స్లోనే మనకి బచ్పన్ స్కూల్ ఉంటుంది. సో సరౌండింగ్లోనే ఉన్నాయండి అన్నీ కూడా. ఇంకా బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ కూడా జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది మన ప్రాజెక్ట్ నుంచి. నెక్స్ట్ మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి 11x14 డైమెన్షన్తో ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి టోటల్ కూడా ఫ్లాట్ అనేది వెంటిలేషన్ ఉంటుంది. సో ఈ వీడియోలో చూస్తున్నారు కానీ వెంటిలేషన్ ఎలా ఉందో. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో దీనికి ముందు డ్రెస్సింగ్ ఏరియా అండి ఇది. అటాచ్డ్ బాత్రూమ్కి ముందు డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది. ఈ అటాచ్డ్ బాత్రూమ్ అండి. టైల్స్ అనేది టోటల్ రూఫ్ వరకు ఇచ్చాము. ఈ డిజైనింగ్ అనేది టైల్స్ డిజైనింగ్ అనేది చాలా లగ్జరీగా ఉన్నాయండి టైల్స్ కూడా. నెక్స్ట్ మనం చూసేది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ సింక్ అనేది వస్తుందండి. ఒక సింక్ ఇస్తాం ఇక్కడ. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనం 11x13 ఇచ్చాము. సో ఎవ్రీ ఫ్లాట్లో ఒక్కొక్క ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చామండి. ఎవ్రీ బెడ్రూమ్లో ఒక్కొక్క ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్. చూసారు కదండి ఎంత లగ్జరీగా ఉందో. అండ్ క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇది 1660 SFT ఫ్రేమ్స్. సో మీరు చూస్తున్నారు కదండి ఫ్లాట్ అనేది చాలా లగ్జరీగా అండ్ చాలా స్పేసియస్గా ఉంది. అండ్ డిజైనింగ్ కూడా చాలా బాగుందండి ఫ్లాట్ అనేది. సో ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను టోటల్ డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను, మీరు అది చూసుకోవచ్చండి. నెక్స్ట్ అండ్ 2BHK 1200 SFTది చూపిస్తాను. ఇది చూసింది మీరు నార్త్ ఫేసింగ్ 1660. నెక్స్ట్ చూడబోయేది ఈస్ట్ ఫేసింగ్ 1200 SFT అండి. దానికి సపరేట్ కారిడార్ కూడా ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఈ విధంగానండి సపరేట్ గేట్ పెట్టుకోవచ్చు. ఇది చూసే 2BHK ఫ్లాట్ అండి. 1200 SFT ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ కరెంట్ లాక్ కూడా వస్తుంది. ఇది చాలా స్పేసెస్గా ఉంటుందండి 2BHK కూడా. దీనికి డైనింగ్ ఏరియా ఉంటుంది. అది చూసేది మీరు వాష్ ఏరియా అండి. అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చాము ఇక్కడ కూడా. ఈ ఫ్లాట్కి కూడా టోటల్ ఫాల్ సీలింగ్ ఇచ్చామండి. సో టైల్స్ డైమెన్షన్ కూడా మనం ఇచ్చింది 2x5 డైమెన్షన్తో ఇచ్చామండి. టోటల్ కూడా మనకి యాంటీస్కి టైల్స్ ఉంటాయండి. వాష్ ఏరియా అండ్ బాత్రూమ్స్లో అండ్ బాల్కనీలో మనము యాంటీస్కి టైల్స్ ఇచ్చాము. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది గ్రనైట్తో ఇచ్చామండి. ఇది వాష్ బేసిన్ స్పేస్ అండి. అండ్ నెక్స్ట్ చూసేది మీరు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మీకు దీంట్లో 500 స్క్వేర్ యార్డ్ కాబట్టి ఇది కూడా మనము TDR బాండ్ తీసుకున్నామండి. మీకు ఇంతకుముందు ఇదే ఏరియాలో ప్రాజెక్ట్ కూడా నేను పోస్ట్ చేశాను కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో దీనికి కూడా మనము TDR బాండ్ తీసుకున్నామండి 500 స్క్వేర్ యార్డ్ కాబట్టి. సో 5 ఫ్లోర్స్ అనేది అఫీషియల్ పర్మిషన్ ఉంటుంది. సో డీలక్స్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో టోటల్ రూఫ్ వర్క్ కూడా ఇచ్చాము ఇది. అండ్ దీంట్లో 1660 SFTకేమో మనకి 58 స్క్వేర్ యార్డ్ అండివైడెడ్ షేర్ వస్తుందండి. అండ్ 2BHK 1200 SFTకేమో మనం 42 స్క్వేర్ యార్డ్ అండివైడెడ్ షేర్ ఇస్తున్నాము. సో ఇదండి ఇది టోటల్ కూడా మనకి ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అండి. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏం మనం ఏమేమి మెటీరియల్ యూజ్ చేసామనేది. సో 2BHKకి 3BHKకి డిఫరెన్స్ అనేది ప్రతి వాష్రూమ్లో కూడా మీకు టైల్స్ అనేది డిఫరెంట్గా ఇచ్చాము 3BHKలో కానీ 2BHKలో కానీ. ఇది లగ్జరీగా ఉంటుందండి. సో బెస్ట్ లొకేషన్ అండి
చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఏరియా అనేది. సో మీకు వీడియోలో చూసినట్టు అపార్ట్మెంట్స్ కూడా చూసారు కదా ఎన్ని స్టార్ట్ అయ్యాయి. మనదేమో రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అండి. సో ఎస్ఎఫ్టీ అనేది మనం 5,500 చెప్తున్నాము. సో స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుందండి ప్రైస్ అనేది. లోన్స్ అనేది HDFC నుంచి వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ NR ప్రాపర్టీస్. థ్యాంక్ యూ.